అనంతపురం జిల్లా పెనుగొండలో నగర పంచాయతీ ఎన్నికలకు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాదసారధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుగొండ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పక్క జిల్లాల నుంచి కేవలం ఎమ్మెల్యేలను పిలిపించుకొని అధికారంతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఎన్నికల్లో వారిని ఉపయోగించుకుంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పెనుగొండ అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు 5వ తారీఖున నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 20 వార్డ్ కౌన్సిలర్లు కూడా నామినేషన్లు అనేవి వేయడం జరిగింది. అదేవిధంగా ఇక ప్రచారం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ముఖ్యంగా ఈరోజు మీరు చూసినట్లయితే అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ కూడా ఒక ఆమె స్వచ్ఛందంగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకు నా మద్దతు కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం అస్తవ్యస్తమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో విసిగి వేసారి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయడం కూడా జరుగుతోంది. ఈ పెనుగొండ పట్టణంలో ఎన్నికైన ముందరైతేనేమి, ఎన్ని కాకుని మునపైతేనేమి, మార్నింగ్ వాక్ అని పెనుగొండ పట్టణాన్ని కలియదిరగడం జరిగింది. ఈ శాసనసభ్యుడు ఈ మంత్రి శంకరనారాయణ గారు మార్నింగ్ వాక్లో విపరీతమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తాను, ఈ మార్నింగ్ వాక్లో ఏమిచ్చానో అవన్నీ తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ మంత్రి గారు, ఆయన మంత్రి గారు ఏది రోడ్లు భవనాల శాఖ మంత్రులు అయితే మార్నింగ్ వాక్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇది క్లియర్. పట్టణ ప్రజానీకానికి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అదేవిధంగా 2014 ఎన్నికల తర్వాత 2019 వరకు కూడా పెనుగొండ నియోజకవర్గాన్ని, పెనుగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది, నాకు ఒక శాసనసభ్యుడిగా.